డాక్టర్ల భద్రతపై ప్రముఖ వైద్యులతో జాతీయ స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్ కు బాధ్యతలు అప్పగించింది. ఇందులో హైదరాబాద్ కి చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి, సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్ఎస్ అరుణ్ తో పాటు మరి కొంతమంది సభ్యులుగా ఉంటారని తెలిపింది. డాక్టర్ల భద్రతపై ప్రముఖ వైద్యులతో జాతీయ స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్ కు బాధ్యతలు అప్పగించింది. ఇందులో హైదరాబాద్ కి చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి, సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్ఎస్ అరుణ్ తో పాటు మరి కొంతమంది సభ్యులుగా ఉంటారని తెలిపింది. డాక్టర్ల భద్రతపై ప్రముఖ వైద్యులతో జాతీయ స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్ కు బాధ్యతలు అప్పగించింది. ఇందులో హైదరాబాద్ కి చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి, సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్ఎస్ అరుణ్ తో పాటు మరి కొంతమంది సభ్యులుగా ఉంటారని తెలిపింది. రైట్, కోల్కతా ఘటనపై సుప్రీం ఆదేశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదర్ అందిస్తారు. మదర్ డీటెయిల్స్ ఏంటి? కోల్కతా జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి హత్య అత్యాచారం సంబంధించినటువంటి ఘటన పైన సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది తెలిసిందే. ఈరోజు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. దానిలో భాగంగా కీలకమైనటువంటి ఉత్తర్వులను, కొన్ని కీలకమైనటువంటి మార్గదర్శకాలను కూడా సుప్రీంకోర్టు అనౌన్స్ చేసింది. దానిలో భాగంగానే ఒక నేషనల్ లెవెల్ టాస్క్ ఫోర్స్ని ఎన్ఫోర్స్ చేసింది. దాంట్లో ఒక 10 మంది సభ్యులతోటి ఈ కమిటీ అనేది కూడా ఫామ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. అది డాక్టర్లకు సంబంధించినటువంటి భద్రత కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, వారికి కల్పించాల్సినటువంటి హెల్త్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్లో కావచ్చు, లేకపోతే హెల్త్ సెంటర్స్లో తీసుకోవాల్సినటువంటి కనీస సౌకర్యాలు కావచ్చు, లేకపోతే భద్రతకు సంబంధించి ఎలాంటి అంశాలు తీసుకురావాలి, వాటికి సంబంధించి సేఫ్ అండ్ సెక్యూర్గా విధులు నిర్వర్తించేందుకు అవసరమైనటువంటి చర్యలకు సంబంధించి ఈ టాస్క్ ఫోర్స్ అన్ని వర్గాలకు సంబంధించి డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, ఇతర హెల్త్ కేర్ సిబ్బందితోటి చర్చలు జరిపి ఒక నివేదిక అనేది కూడా, సిఫారసు అనేది కూడా చేయబోతున్నారు. దానికి 2 నెలల కాలపరిమితి అనేది కూడా విధించింది. ప్రస్తుతం ఈ నేషనల్ లెవెల్ టాస్క్ ఫోర్స్కి వైస్ అడ్మిరల్ డాక్టర్ ఆర్కే సరైన్ నేతృత్వంలో ఆయన చైర్మన్గా ఈ కమిటీని అనేది కూడా ఫామ్ చేశారు. ఈ 10 మంది సభ్యుల్లో 2 తెలుగు వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఏఐజీకి సంబంధించిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి, అలాగే ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఎయిమ్స్ శ్రీనివాస్కి చోటు అనేది కూడా దక్కింది. ఇక మిగతా వారి సంగతి చూసుకున్నట్లయితే డాక్టర్ ప్రతిమామూర్తి, ఈమె బెంగళూరుకు సంబంధించి ఎన్ఐఎంకి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించినటువంటి దాంట్లో పనిచేస్తున్నారు, వారికి దీంట్లో చోటు అనేది కూడా దక్కింది. దాంతోపాటు డాక్టర్ గోవర్ధన్ దత్ పూరి, డాక్టర్ సౌమిత్ర రావత్, ప్రొఫెసర్ అనితా సక్సేనా, అలాగే ఎయిమ్స్కి ఢిల్లీకి సంబంధించి కార్డియాలజీకి హెడ్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ పల్లవికి సంబంధించి సప్రే, ఈమె డీన్ గ్రాండ్ మెడికల్ కాలేజ్కి సంబంధించి, ముంబైకి సంబంధించినటువంటి కాలేజీకి ఆమె డీన్గా ఉన్నారు. ఇక డాక్టర్ పద్మ శ్రీవాసవ న్యూరాలజీ విభాగానికి సంబంధించిన ఎయిమ్స్ డాక్టర్ అయినే. వీరితో పాటు క్యాబినెట్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, ఈ ఆరోగ్య శాఖలకు సంబంధించిన కార్యదర్శులను ఈ కమిటీలో మెంబర్స్గా చేర్చారు. ఎక్స్ ఆఫీషో మెంబర్స్గా వీరందరూ కూడా ఉండబోతున్నారు. నేషనల్ హెల్త్ కమిషన్ చైర్పర్సన్ కూడా ఈ కమిటీలో ఉంటారు. వీరందరూ కూడా అన్ని వర్గాలకు సంబంధించి, ముఖ్యంగా హెల్త్ కేర్ సిస్టమ్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో, డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్స్, వీరందరితో కూడా సంప్రదింపులు జరిపి వారు ఏవైతే డిమాండ్స్ చేస్తున్నారో వాటిని సిఫారసు రూపంలో కేంద్ర ప్రభుత్వానికి, అలాగే సుప్రీంకోర్టుకి నివేదిక అనేది కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సుమారు 2 నెలల సమయం అనేది కూడా ఇచ్చారు. ఇప్పటికే వైద్య విద్యార్థులు కావచ్చు, లేకపోతే జూనియర్ డాక్టర్లు, వారందరూ కూడా 8 రోజులుగా ఆందోళన చేస్తూ ఒకటే అంశాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒకటి, మమిత పైన దాడికి పాల్పడినటువంటి వారిని కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్తో పాటు నేషనల్ వైడ్గా హెల్త్ కేర్ సిస్టానికి సంబంధించి
వాటి సేఫ్టీ ప్లేసెస్ గా పరిగణి ప్రకటిస్తూ వాటికి సంబంధించి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు కొన్ని అంశాలకు సంబంధించి, ఎందుకంటే ఏదైనా ఆసుపత్రుల్లో ఎవరైనా చనిపోయినా లేకపోతే ప్రమాదశాత్తు ఏదైనా దుర్ఘటన జరిగినటువంటి సందర్భంలో ప్రధానంగా వారి బంధువులు కావచ్చు లేకపోతే అక్కడ పేషెంట్కి సంబంధించినటువంటి వారు ప్రధానంగా టార్గెట్ చేసేది హాస్పిటల్ని. హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే చికిత్స చేశారో వారికి సంబంధించి డాక్టర్లపైనే దాడులు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ దాడులను అడ్డుకట్ట వేసేందుకు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కఠినమైనటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలనేది ప్రధానంగా డాక్టర్లు కోరుతున్నటువంటి డిమాండ్. వాటికి సంబంధించి ఇప్పుడు ఈ కమిటీ ఏదైతే నేషనల్ లెవెల్లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందో, డాక్టర్లు, మహిళా డాక్టర్లు, ముఖ్యంగా షిఫ్ట్లకు సంబంధించి అనేక ఇష్యూస్ ఉన్నాయి. నైట్ పూట రాత్రిపూట వేసేటువంటి షిఫ్ట్ల సందర్భంగా భద్రతాపరమైనటువంటి ఇష్యూస్ లేవనెత్తుతా సమస్యలు అనేది కూడా ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో వాటికి అడ్రస్ చేసే విధంగా, వాటిని అడ్రస్ చేసే విధంగా సిఫారసులు అనేది కూడా ఉండాలి అనేది ప్రధానంగా డిమాండ్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ రాత్రిపూట షిఫ్ట్లు వేసేటువంటి సమయంలో మహిళలకు సంబంధించి, ముఖ్యంగా ఎవరైతే హెల్త్ కేర్కి సంబంధించినటువంటి వర్కర్స్ ఉన్నారో వాటికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వారు కోరుతూ ఉన్నారు. వాటన్నింటిపైన కూడా కూలంకషంగా ఇప్పుడు ఈ నేషనల్ లెవెల్ టాస్క్ ఫోర్స్ వారందరూ కూడా వారితో చర్చించి సిఫారసులు అనేది కూడా చేస్తారు. అయితే ఈ నేషనల్ లెవెల్ టాస్క్ ఫోర్స్లో ఇటు సర్జన్లు, దేశ విదేశాల్లో ప్రముఖంగా పేరుగాంచినటువంటి వైద్యులను కావచ్చు, ప్రొఫెసర్లను దీంట్లో ఇంప్లీట్ చేశారు. కాబట్టి వారికి బయట దేశాల్లో ఎలాంటి సిస్టమ్స్ అవల్లో ఉన్నాయి, ఇప్పుడు మన దేశంలో ఎలాంటి సిస్టమ్స్ని తీసుకురావాలనే దానిపైన పూర్తి స్థాయిలో ఈ టాస్క్ ఫోర్స్ అధ్యయనం అనేది కూడా చేయబోతున్నారు. దానికి కూడా సఫిషియంట్ టైం అనేది కూడా ఇచ్చారు, 2 నెలల కాలపరిమితి ఇచ్చారు. ఇప్పటికే ఆందోళన చేస్తున్నటువంటి వారు నేషనల్ ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కూడా తీసుకురావాలి, దానికి సంబంధించి ఆర్డినెన్స్ రూపంలోనైనా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీరందరితో ఎవరెవరైతే ఆందోళనలో పాల్గొంటున్నారో, ఇటు నేషనల్ ఇండియన్ మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అసోసియేషన్ ఉన్నాయో వాటందరితో కూడా ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ చర్చలు జరిపి వాటికి సంబంధించి సిఫార్సులు అయితే చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గురువారం లోపు సిబిఐకి సంబంధించి, కేసు విచారణకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్, వారు ఇప్పటివరకు ఎలాంటి విచారణ చేపట్టారు, వారి ఫైండింగ్స్ ఏంటి అనే దానిపైన సుప్రీంకోర్టుకు వారు నివేదిక అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కోల్కతా గవర్నమెంట్కు కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఈ కేసుకు సంబంధించి. గతంలో ఆర్జీకర్ హాస్పిటల్కి ఎవరైతే ప్రిన్సిపల్గా వ్యవహరించారో వారికి సంబంధించినటువంటి తీర్పైన కూడా తీవ్ర అసహనం అనేది కూడా వ్యక్తం చేశారు. ఆర్జీకర్ హాస్పిటల్ పైన జరిగినటువంటి దాడికి సంబంధించి పోలీసులు వివరించినటువంటి తీర్పైన, ఎందుకంటే ఘటన జరిగేటువంటి సమయంలో సుమారు 7,000 మందికి పైగా అక్కడ గుమిగూడడం కావచ్చు, లేకపోతే హాస్పిటల్లో విధ్వంసానికి పాల్పడడం కావచ్చు, వీటన్నింటిపైన కూడా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఎందుకంత అలసత్వంగా వ్యవహరించారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ప్రిన్సిపాల్కు సంబంధించినటువంటి వ్యవహార శైలిపైన కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది కూడా రేజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది మౌనిత.